हाय हेलो नमस्ते नीनु मीचिनी वेलकम टू अवर चैनल हैप्पी टिप्स एंड क्रिएशन। हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल हैप्पी टिप्स एंड क्रिएशंस। ये वीडियो लो मनम मेहंदी तो ईजी गा स्टेप बाय स्टेप पिकॉक नी एला वेयालो तेलुसुकुंदाम। नेनु ओक 3 टू 4 टाइप्स ऑफ पिकॉक्स अनेवि नेनु ई वीडियो लो मीकु शेयर चेस्तुन्नानु। ओनली ई वीडियो लो नेनु पिकॉक बॉडीज नी स्टेप बाय स्टेप एला वेयाली, शेडिंग्स एला इव्वाली, फिल्लिंग्स एला इव्वाली అనే వాటిని నేను డిస్కస్ చేయబోతున్నాను। ఇంకెందుకు లేట్, అవి ఎలానో ఈజీగా మనం తెలుసుకుందాం। ఓకే, ఫస్ట్ పికాక్ వచ్చేసి నేను బేసిక్ పికాక్ చెప్తున్నాను, అంటే చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా వేసేంత ఈజీగా నేను పికాక్ డిజైన్ అయితే చెప్తున్నాను, అంటే పికాక్ బాడీ। సో దీనికోసం మనం ఆల్రెడీ తెలుసు కదా, మనం మ్యాంగో షేప్స్ వేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక బేస్ అనేది వేసుకుంటూ ఉంటాం। ఈ యూ షేప్ని బేస్ చేసుకుంటూ ఒక హాఫ్ వరకు మనం లైట్గా కొంచెం కర్విస్తూ ఇలా తీసుకురావాలి। ఇలా తీసుకొచ్చిన తర్వాత మనం వేరే పాయింట్, అంటే యూ షేప్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్ నుంచి కొంచెం బెండింగ్ అనేది ఇస్తూ ఈ పైకి వచ్చేటప్పటికి కొంచెం కర్వ్ తిప్పాలి। ఇలా స్ట్రైట్గా కాకుండా చూసారా, ఇక్కడ కొంచెం కర్వ్ వచ్చింది, అలా కర్వ్ తిప్పుతూ మనం దీనికి ఇలాగా టచ్ చేయాలి। అప్పుడు మనకి ఈ బోల్ షేప్ మ్యాంగో షేప్ అయితే వస్తుంది। ఆల్రెడీ నేను మ్యాంగో షేప్స్ వీడియో అనేది చేశాను, ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియోని కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు। ఇలా వేసుకున్న తర్వాత సింపుల్గా దీనికి ఒక డాట్ పెట్టి ఇట్లా నోస్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మనకు పికాక్ బాడీ అనేది రెడీ అయిపోతుంది। వన్ థింగ్, ఇక్కడ మన పికాక్ బాడీస్ ఎప్పుడు వేసినా సరే పికాక్కి నెక్కి బాడీకి కొంచెం డిఫరెన్స్ ఉండేలాగా మనం వేరియేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి। అంటే నెక్ పార్ట్ బాడీ పార్ట్ మనం డివైడ్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి, దీన్ని నెక్ పార్ట్ కింద తీసుకున్నాను, మిగతాది బాడీ పార్ట్. సో డివైడ్ చేయడం కోసం ఒక నేను 2 లైన్స్ అనేవి ఇస్తున్నాను। దీనికి నార్మల్ నేను ఫిల్లింగ్స్ అయితే యూస్ చేస్తున్నాను, దీనికి ఎక్కువ ఫిల్లింగ్ ఏం కాదు, జస్ట్ సింపుల్గా ఇలా హాఫ్ సర్కిల్స్ లాంటివి వేస్తున్నాను। మీరు ఇక్కడ ఇలాంటి ఫిల్లింగ్సే యూస్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చిన ఫిల్లింగ్స్ అయితే యూస్ చేయొచ్చు। కానీ నేను పికాక్ బాడీ షేప్స్ అనేవి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అంతే। సో దీనికి నేను జస్ట్ లైన్స్ అనేవి ఫామ్ చేసుకున్నాను। ఇది బేసిక్ పికాక్ బాడీ, చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు ఈ పికాక్ బాడీ। దీనికోసం నేను జస్ట్ లైన్స్ అనేవి ఇచ్చాను, తర్వాత ఇంకొక డబల్ లైన్ వేస్తున్నాను। డబల్ లైన్ వేసి పైన ఏదైతే ఇచ్చానో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ వేసా, తర్వాత డబల్ లైన్ అనేది వేసుకున్నాను। సో మ్యాక్సిమం మనకు ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, చూసారా। ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ షేడింగ్ అయితే ఇస్తున్నా, చాలా లైట్ షేడింగ్, హెవీగా కాకుండా చాలా, అంటే మనం ఈ వేరియేషన్ చూపించకపోతే మనకి నెక్ బాడీ మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది, అంత వేరియేషన్ అనేది ఉండదు। సో ఇలా ఇచ్చిన తర్వాత నేను ఐ కోసం జస్ట్ ఒక డాట్ అనేది ఫామ్ చేసుకున్నాను। ఈ డాట్ ఫామ్ చేసుకున్న తర్వాత నోస్ కోసం జస్ట్ వీ షేప్ ఉంటుంది కదా, నార్మల్గా మనం వీ షేప్ వేస్తాం, ఆ వీ షేప్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ అయితే చేశాను, చూసారా। మనకి ఈజీగా సింపుల్గా చిన్నపిల్లలు కూడా వేసే అంత ఈజీగా ఉంది ఈ పికాక్ బాడీ షేప్ అనేది। ఇది బేసిక్ బాడీ షేప్, సో ఎక్కడైనా యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ ఇంకా చేయాలనుకుంటే కింద ఫ్లవర్ పెటల్స్ అనేవి, ఎక్కువ ఫ్లవర్ పెటల్స్ ఇచ్చుకుని దీనిపైనుంచి ఇలాగా మన ఎక్స్టెన్షన్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు। ఇది వన్ టైప్ ఆఫ్ బేసిక్ పికాక్ బాడీ షేప్। నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది చూడండి, ఈ బాడీ షేప్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, సో ఈ బాడీ షేప్కి ఏమీ లేదు, ఇది ఇంకా ఈజీ। జస్ట్ దీనికోసం నేను జస్ట్ యూ షేప్ అనేది ఇలాగా ఒక సైడ్కి తీసుకున్నా, ఓకేనా। మనకి బాడీ, మనకి పికాక్ బాడీ ఎంత కావాలి అనుకుంటే అంత సైజు యూ షేప్ అనేది తీసుకోవచ్చు। ఇలా యూ షేప్ తీసుకుని మనకి డ్రాప్ షేప్ మ్యాంగో షేప్ ఐడియా ఉంది కదా, జస్ట్ ఇలా తీసుకుని దీని నుంచి ఇలా కనెక్ట్ చేసాను, ఓకేనా। ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే షార్ప్ పాయింట్ ఉంటుందో ఆ షార్ప్ పాయింట్ నుంచి ఇంకొకటి ఇలా తీసుకున్నా, అంటే వీ షేప్లో చూడండి, ఇక్కడ ఇలా వీ షేప్ అనేది ఫామ్ అవుతుంది। దీన్ని మనం ఇలా కిందకి తీసుకొస్తాం, తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ చేసుకుంటూ మనకు పైకి వెళ్ళే కొద్దీ
గ్యాప్ అనేది రావాలి. అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది. ఇలా పైకి నేను తీసుకెళ్లే కొద్దీ గ్యాప్ పెంచుతున్నా. అలాగే ఎక్కువ బోల్డ్గా వేసేసుకోకూడదు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నీట్గా మనం ఈ షేప్ని అనేది ఫామ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా ఓకే, ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక రౌండ్గా ఇస్తున్నా. ఇలా ఇచ్చిన తర్వాత మనం దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కనెక్ట్ చేసుకుంటే అంతే, మనకి పికాక్ బాడీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ పికాక్కి నేను కంప్లీట్గా షేడింగ్తో చెప్తాను ఈ సెకండ్ పికాక్కి. సో ఇలా పికాక్ ఫామ్ అయింది కదా, నేను ఆల్రెడీ చెప్పాను నెక్ పార్ట్ని మనం ముందుగానే సపరేట్ చేసుకోండి, అప్పుడే మనకి వేరియేషన్ అనేది ఉంటుంది. లేకపోతే బాడీ నెక్ మొత్తం కలిసిపోయి మనకి పికాక్ నెక్ బాడీ వేరియేషన్ అనేది తెలియదు, కాబట్టి మనం ఫస్ట్ ఇలా సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను మొత్తం షేడింగ్తో యూస్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే షేడింగ్తో చెప్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను ఇలా జస్ట్ ముందైతే ఒక ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఫ్లవర్ వేసుకోవచ్చు, హంప్స్ వేసుకోవచ్చు, ఏదైనా. నేను హంప్స్ని కొంచెం పెద్దగా వేస్తున్నాను. ఓకే, ఇలా హంప్స్ అనేవి ఫిల్ చేసుకున్నా. ఈ ఫిల్లింగ్ అయిన తర్వాత నేను నార్మల్ షేడింగ్, మనం ఏ షేడింగ్ కావాలంటే ఆ షేడింగ్ యూస్ చేయొచ్చు. నేను అప్వర్డ్ షేడింగ్ అయితే యూస్ చేస్తున్నాను దీనికి. అండ్ దీనికి మనం అరబిక్ డిజైన్స్లో వేస్తాం కదా లాంగ్ షేడింగ్, ఆ షేడింగ్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా షేడింగ్ అయితే ఇచ్చాను. ఈ షేడింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని ఇంకొంచెం గ్యాప్ తీసుకుని ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో నేను ఈ నెక్ పార్ట్కి లైన్స్ వేస్తున్నాను. మ్యాక్సిమం మనం పికాక్ డిజైన్స్ వేసేటప్పుడు నెక్ పార్ట్కి మనం సపరేట్ చేస్తాం కదా, ఆ సపరేట్ చేసిన గ్యాప్లో ఇలా లైన్స్ వేస్తే మనకి నెక్ అనేది ఇంకొంచెం హైలైట్ అవుతుంది. ఓకేనా, ఇలా ఇచ్చుకున్న తర్వాత దీనికి మనం డాట్ షేడింగ్ నేర్చుకున్నాం కదా, ఆల్రెడీ నేను షేడింగ్స్ వీడియో కూడా చేసున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. డాట్ షేడింగ్ ఐడియా ఉంది కదా, మనం ఇలా డాట్ పెట్టకూడదు. జస్ట్ ఈ టిప్ ఏదైతే ఉందో, అంటే మన కోన్కి టిప్ ఉంది కదా, ఈ టిప్ దగ్గర ఎంతో కొంత కోన్ అయితే ఉంటుంది చూడండి. ఇలా డాట్స్ పెడితే మన ప్రెషర్ ఇవ్వకుండానే కొంచెం ఇలా డాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ డాట్స్ని, ఆ డాట్స్తో నేను ఈ ఫిల్లింగ్ అయితే ఇస్తున్నాను డాట్ షేడింగ్. ఓకే, మొత్తం ఇది ఏరియా ఎంతైతే ఉందో దీన్ని మొత్తం ఇస్తున్నాను. దీంట్లో ఈ షేడింగ్సే కాదు, మీరు కావాలంటే ఫిల్లింగ్స్ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఒక పికాక్ మీకు షేడింగ్స్తో, ఒక పికాక్ ఫిల్లింగ్స్తో చెప్దామనే ఒపీనియన్తో నేను ఇలా డాట్ షేడింగ్ అయితే యూస్ చేస్తున్నా. ఓకేనా, ఇలా డాట్ షేడింగ్ ఇచ్చేసుకున్నాను. ఈ డాట్ షేడింగ్ తర్వాత దీనికి కూడా నేను నార్మల్గా లైట్ షేడింగ్ ఇస్తున్నా. ఓకే, చాలా లైట్గా. షేడింగ్స్ వీడియో మనకి ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, ఎవరైనా మిస్ అయితే చూడండి. చాలా డీటెయిల్డ్గా చెప్పాను నేను ప్రతిదీ కూడా. సో ఇలా షేడింగ్ ఇచ్చుకున్నా. షేడింగ్ ఇచ్చిన తర్వాత ఐ వచ్చేసి నార్మల్గా ఇలా పెట్టి డాట్ పెట్టి డాట్ నుంచి కొంచెం ఇలా పైకి లేపితే కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఆ షేప్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి మనం ఇలా వి షేప్ లాగా వేసాం, నోస్ ఇట్లా వేసాం, అవునా? అలా కాకుండా మనం డైరెక్ట్ వేసుకోవాలి అనుకుంటే ఇలా జస్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఇలా ఫిల్ చేసుకుంటే మనకి నోస్ షేప్ కూడా ఇలా ఫామ్ అవుతుంది. అండ్ పికాక్కి కంపల్సరీ పైన పించాలు ఉంటాయి కాబట్టి నేను పించాల కోసం జస్ట్ డాట్ పెట్టి డాట్ నుంచి ఇట్లా ఒక లైన్ అనేది ఫామ్ చేస్తుంది. చూసారా, మనకి బ్యూటిఫుల్గా పికాక్ అయితే రెడీ అయింది, చాలా సింపుల్ కదా. తర్వాత థర్డ్ పికాక్ చెప్తున్నాను, అంటే థర్డ్ పికాక్ కూడా సేమ్ సెకండ్ ప్యాటర్న్ లాగే, కాకపోతే హెడ్ ఇటువైపుకి టర్న్ చేసి నేను చెప్తాను. ఓకే, దీనికోసం మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, యూ షేప్ తీసుకోవాలి. యూ షేప్ నుంచి మనం డ్రాప్ షేప్ ఇలా మ్యాంగో షేప్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో షేప్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా గ్యాప్ తీసుకుని మనం డిస్టెన్స్ పైకి వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ పెంచుకుంటూ మనం పైకి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఏంటి, మనం హెడ్ అనేది అటువైపుకి టర్న్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి
సో ఇక్కడ నుంచి ఇలా ఈ సర్కిల్ ఫామ్ చేసుకున్నా. ఈ సర్కిల్ని దీనికి ఇలా టచ్ చేస్తే మనకి షేప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా ఫామ్ అయిన తర్వాత మనం మిగతా ఫిల్లింగ్స్ ఏవైనా ఇవ్వాలి అనుకుంటే ఫిల్లింగ్స్ ఇవ్వచ్చు. నేను దీనికి వచ్చేసి హంప్ షేడింగ్ ఐడియా ఉందా, ఆల్రెడీ షేడింగ్స్ వీడియోలో చెప్పాను. సో దీనికి నేను మొత్తం కంప్లీట్గా హంప్ షేడింగ్ అయితే ఇస్తున్నా. ఈ హంప్ షేడింగ్ ఒకటి, సర్కిల్ షేడింగ్ ఒకటి పికాక్ డిజైన్స్కి చాలా హైలైట్ అవుతాయి. సో నేను దీనికి హంప్ షేడింగ్ అయితే ఇస్తున్నా. షేడింగ్స్ తెలుసు కదా, మనం ఈ సైడ్ ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేస్తూ షేడింగ్ ఇస్తాం. షేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీని చుట్టూ మళ్ళీ ఇంకొక అవుట్లైన్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇలా షేడింగ్ ఇచ్చాను. షేడింగ్ ఇచ్చిన తర్వాత ముందు చెప్పినట్టే నెక్ అయితే సపరేట్ చేసుకోవాలి కంపల్సరీ. సో నెక్ సపరేషన్ కోసం నేను ఇలా నెక్ని అయితే ఇలా సపరేట్ చేసుకున్నా. దీంట్లో నేను క్రాస్గా ఇస్తున్నా లైన్స్. ఇక్కడ లైన్సే యూజ్ చేయాలని లేదు, వేరేది ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ లైన్స్ ఇస్తే ఇంకా బాగా హైలైట్ అవుతుంది, అందుకని నేను లైన్స్ ప్రిఫర్ చేస్తున్నా. సో ఇలా లైన్స్ వెచ్చుకున్న తర్వాత మిగతా బాడీ షేప్కి వచ్చేసి మనం ఇలా జస్ట్ ఇలాంటి మొత్తం ఇలాంటి సిక్స్తో నేను ఫిల్లింగ్ అయితే ఇస్తున్నా. మొత్తం ఇలా చిన్న చిన్న కర్వ్స్తో మొత్తం కంప్లీట్గా ఇలా ఫిల్లింగ్ ఇస్తున్నాను. ఈ ఫిల్లింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా మనం ప్రెజెంట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కంప్లీట్గా ఫిల్లింగ్ అయితే అయ్యింది. దీనికి కావాలంటే మనం షేడింగ్ ఇవ్వచ్చు, లేకపోతే నార్మల్గానే ఇలా ఐ షేప్ ఇచ్చేసుకుని ఇలా నోస్ అనేది ఫామ్ చేసుకున్నా. దీనిపైన నార్మల్గా డాట్ పెట్టి డాట్ నుంచి లైన్ అనేది ఫామ్ చేసి ఇలా పికాక్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పికాక్ చెప్తున్నా, ఫోర్త్ టైప్. ఓకే, ఫోర్త్ టైప్ పికాక్ కొంచెం అబ్జర్వ్ చేయండి. నేను దీనికోసం నార్మల్గా మనం ఎస్ వేస్తాం కదా, ఎస్ వేస్తాం కదా, సో ఆ ఎస్ని కొంచెం సాగదీస్తూ మనం ఇలా వేస్తున్నాం. ఓకే, ఇలా వేసాం. ఇలా వేసిన తర్వాత మనం ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో, అంటే ఇలా ఎస్ ఫామ్ చేసిన తర్వాత ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో, దీన్ని ఇలా లిఫ్ట్ చేస్తూ ఇది ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో మనం దీన్ని ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ ఇలా కర్వ్ ఇస్తూ ఇలా సర్కిల్లా ఫామ్ చేసి ఇలా ఫామ్ చేస్తే మనకి బాడీ షేప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఇది కూడా యూస్ చేస్తూ ఉంటాం మనం. ముందు చెప్పినట్టుగానే నేను నెక్ పార్ట్ డివైడ్ చేసేసాను. ఇలా డివైడ్ చేసి దీనికి నేను జస్ట్ డాట్స్ అయితే ఇస్తున్నా ఫస్ట్. ఓకే, ఇలా డాట్స్ లాగా ఇచ్చి ఇలా కర్వ్స్ ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ ఫిల్లింగ్నైనా యూజ్ చేయొచ్చు, కానీ ఏ ఫిల్లింగ్ యూజ్ చేసినా నీట్గా ప్రెజెంట్ చేస్తే మనకి ఫిల్లింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం లైన్ ఇస్తున్నా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక లైన్ ఇచ్చాను. తర్వాత మధ్యలో లైన్ అనేది కొంచెం బ్రాడ్గా రావడం కోసం టూ లైన్స్ ఇచ్చి, టూ లైన్స్ మధ్యలో మనం మెహందీని అయితే ఫిల్ చేయాలి. చూసారా, అప్పుడు ఈవెన్గా మనకి లైన్ అనేది వస్తుంది. సో సెకండ్ లైన్ కూడా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దానికి నేను లైన్స్ ఇస్తున్నా. ఓకే, ఇలా కంప్లీట్గా లైన్స్ అయితే ఫామ్ చేసుకున్నా. లైన్స్ ఫామ్ చేశాను. తర్వాత ఇక్కడ కింద నుంచి నేను ఫ్లవర్ అయితే ఇస్తున్నా. ఇలా ఫ్లవర్ ఇచ్చాను. దీన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఇంకొకటి ఇలా కర్వ్ లాగా ఇచ్చాను. మిగిలిన పార్ట్ని నేను జిగ్జాగ్ మెథడ్ ఉంది కదా మనకి, సో ఆ జిగ్జాగ్ మెథడే యూజ్ చేస్తూ ఈ పికాక్ని అయితే మొత్తం నేను ఫిల్ చేసుకున్నాను. ఈ పికాక్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒక
ఫిల్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఐ వచ్చేసి జస్ట్ మనం ఇస్తాం కదా ఇలా యూ షేప్ ఇచ్చాను. యూ షేప్ ఇచ్చి ఇలా చిన్న కర్వ్ ఇచ్చా. ఓకే, దీనికి నోస్ నార్మల్గానే మనం ఎప్పుడు వేసుకునే నోసే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ ఫేస్ నెక్ని మనం కావాలంటే ఇలా ప్లెయిన్గా కూడా వదిలేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ హైలైట్ చేయాలనుకుంటే ఫిల్లింగ్ కూడా ఇవ్వచ్చు. నేను దీనికోసం జస్ట్ లైన్స్ ఇస్తున్నా చాలా సన్నగా ఇలా. మళ్ళీ ఐ మీద నుంచి ఇవ్వకూడదు, మనం ఐ షేప్ ఎక్కడ ఉందో అక్కడ ఆపేసి దాని నుంచి మళ్ళీ ఇలా కనెక్ట్ చేసుకుంటూ. ఓకే, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పికాక్ బాడీ. సో పికాక్ బాడీ అందరికీ అర్థమైంది కదా, చాలా నీట్గా సింపుల్గా. ఓకే, ఇదొక టైప్ ఆఫ్ పికాక్ బాడీ. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం డల్ అయింది కాబట్టి దీని చుట్టూ మనం మళ్ళీ ఇంకొకసారి ఇస్తే ఐ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు కావాలంటే నోస్ని మనం ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా గీత అయినా పెట్టుకోవచ్చు, ఫుల్గా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా వదిలేయచ్చు. యువర్ చాయిస్, మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఫిఫ్త్ వన్ చెప్తున్నాను, ఫైవ్ బాడీస్ చెప్తున్నాను నేను ఇందులో. దీనికోసం నేను ఇప్పుడు నార్మల్గా మనం ఇటువైపు మ్యాంగో షేప్ వేసాం, ఈ పికాక్ డిజైన్ కోసం నేను లెఫ్ట్ సైడ్కి వేస్తున్నా. ఓకే, లెఫ్ట్ సైడ్కి వేసి సేమ్ మనం మ్యాంగో షేప్ ఎలా అయితే ఇస్తామో, కాకపోతే దీని కర్వ్ వచ్చేసి ఇలా పైకి పెట్టాం అవునా, ఇలా పైకి పెట్టి ఇలా ఇచ్చాం మనం షేప్ అనేది. దీనికి మనం కిందకి పెడుతున్నాం జస్ట్ ఇలా రివర్స్లో. ఓకే, ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఈ కర్వ్ ఏదైతే ఉందో, ఇది చూడండి ఈ టర్నింగ్ పాయింట్, ఈ కర్వ్ దగ్గర నేను జస్ట్ ఇలా ఇస్తున్నా. తర్వాత ఇక్కడ నుంచి అంటే గ్యాప్ తీసుకుంటూ ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే పైకి లిఫ్ట్ చేస్తూ పైకి వెళ్ళకపోతే కొంచెం గ్యాప్ అనేది ఇస్తూ ఉండాలి. ఇలా ఇచ్చిన తర్వాత, ఇలా అయిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం కొంచెం కర్విస్తూ పికాక్ డిజైన్ అనేది ఇలా ఫామ్ చేసుకోవాలి. చూసారా చాలా బ్యూటిఫుల్గా అయ్యింది పికాక్ డిజైన్ అనేది. సో ఇలా ఫామ్ అయిన తర్వాత నేను దీనికి నోస్, పికాక్కి నోస్ అనేది ఇస్తున్నా. దీనికోసం డాట్ పెట్టి కొంచెం బ్రాడ్గా ఇస్తున్నా ఇలా. ఇలా ఇచ్చిన తర్వాత నేను పై పార్ట్ వచ్చేసి కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేశాను. సో ఇంకొంచెం పైన పించం హైలైట్ అవ్వడం కోసం ఇలా ఇచ్చిన తర్వాత ఈ కింద పార్ట్ మనం ఇచ్చాం కదా వీటికి, నేను దాని లోపల ఇంకొక జస్ట్ యూ షేప్స్ అనేవి ఫామ్ చేశాను. వాటిని బేస్ చేసుకుంటూ మీరు ఫామ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఎలా అయినా సరే. సో డాట్ పెట్టి డాట్ నుంచి ఇలా లైన్స్ అనేవి ఫామ్ చేశాను ఇంకొంచెం హైలైట్ అవ్వడం కోసం. మీరు కావాలంటే దీని లోపల ఫిల్లింగ్ ఇవ్వచ్చు, లేకపోతే లైన్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే డాట్ షేడింగ్ ఇవ్వచ్చు. యువర్ చాయిస్, మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ చెప్పినట్టుగానే నెక్ పార్ట్ని నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, నెక్ పార్ట్ని డివైడ్ చేసుకుని మిగతా ఫిల్లింగ్స్ అనేవి మనం ఇష్టం, మనకి ఏ ఫిల్లింగ్ కన్వీనియంట్ ఉంటే ఆ ఫిల్లింగ్ని యూజ్ చేసుకుంటూ మనం ఇవ్వచ్చు. దీని లోపల నేను సర్కిల్స్ అయితే ఇస్తున్నా. ఓకే, నార్మల్గా సర్కిల్స్ ఇచ్చాను. మళ్ళీ ఇంకొక డబల్ లైన్స్ అనేవి ఫామ్ చేశాను. ఈ డబల్ లైన్ ఫామ్ చేసి మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇస్తూ డబల్ లైన్స్ ఫామ్ చేసి దీనికి నేను కొంచెం హంప్స్ లాగా ఇచ్చాను. తర్వాత సేమ్ మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇస్తూ ఇలానే మీరు నచ్చిన డిజైన్స్ అనేది మీరు ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవే యూజ్ చేయాలని అయితే ఏమీ లేదు. ఇలా ఫామ్ చేశాను, తర్వాత హంప్స్ ఇస్తున్నా. ఓకే, ఫైనల్గా నేను ఇలా హంప్స్ అనేవి ఇచ్చారు. సో మీరు ఇంకా వీటిని దగ్గర దగ్గరగా కూడా వేసుకుని ఫామ్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత దీనికోసం నేను ఫుల్ లైన్స్ అనేవి ఇస్తున్నా. ఈ బాడీకి
ఇలా ఇలా కంప్లీట్గా నిలువుగా అడ్డంగా కూడా నేను ఇలా బాక్సెస్ షేప్స్ వచ్చేలాగా దగ్గరగా అంటే ఎక్కువ గ్యాప్ ఇస్తూ పెద్ద బాక్సెస్ కాదు కొంచెం చిన్న చిన్నగా దగ్గరగా బాక్సెస్ అనేవి ఫామ్ చేసుకున్నాను ఇక్కడ మీరు ఈ బాక్సెసే యూజ్ చేయాలని లేదు అంటే ఈ లైన్ డిజైన్సే యూజ్ చేయాలని లేదు ఈ ఫిల్లింగే మీరు కావాలంటే ఫ్లవర్ ఫిల్లింగ్ ఫుల్ ఫిల్లింగ్ ఏదైనా యూజ్ చేయొచ్చు తెలుసు కదా ఆల్టర్నేట్గా ఈ బాక్సెస్ అనేవి నేను ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను ఇవి పెద్దగా కంటే చిన్నగా ఇస్తేనే బాగుంటుంది బాక్సెస్ అంటే లైన్స్ అనేవి దగ్గర దగ్గరగా కొంచెం ఎక్కువ గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా ఇస్తేనే ఫిల్లింగ్ అనేది బాగుంటుంది అంతేగాని దూరంగా ఇస్తే కనుక అవి పెద్ద బాక్సెస్లా ఉండి అంత అట్రాక్టివ్గా కనిపించదు సో పికాక్ డిజైన్స్ అనేవి మనం చేతిలో సరిపడ అరిచేతిలో లేకపోతే మన హ్యాండ్స్ మీద వేసుకునేటప్పుడు పికాక్ అనేది కొంచెం చిన్నగా వచ్చి దాని నుంచి మనం ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటాం కదా డిజైన్ అనేది సో చేసేటప్పుడు మనం ఆల్రెడీ పికాక్ డిజైన్నే పెద్దగా వేసేసామనుకోండి అప్పుడు మొత్తం స్పేస్ అంతా అది ఆక్యుపై చేసేస్తుంది మన డిజైన్ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు సో ఉండకూడదు అంటే ఇలా కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటేనే మనం డిజైన్ అనేది దీనికి తగ్గట్టు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చూసారా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా డిజైన్ అనేది సో దీనికి నేను సేమ్ ఐ షేప్ అయితే ఇస్తున్నాను ఇలా చూసారా ఈ పికాక్స్ వేయడం చాలా ఈజీ అండి ఏదో కష్టమని ఫీల్ అవుతారు పికాక్ డిజైన్స్ వేయడం అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు కానీ సింపుల్గా మ్యాంగో షేప్స్ అండ్ చిన్న చిన్న కర్వ్స్ ఇచ్చి ఫామ్ చేసుకుంటే మనం ఇలా నీట్గా పికాక్ డిజైన్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో ఈ సేమ్ ఈ పికాక్స్కి ఫెదర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెదర్స్ ఉంటాయి ఇప్పుడు పికాక్స్లో ఎలా అయితే డిఫరెంట్ బాడీస్ ఉన్నాయో అలానే ఫెదర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు ఆ ఫెదర్స్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే డిఫరెంట్ డిఫరెంట్ మెహందీ వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో